దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలిలోను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం నుండి చిన్న బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు సిఐటియు ఏఐటియుసి నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థ కుంటపడితే వాళ్ళకి పనులు చూస్తా ఉన్నారు. కానీ అటువంటి ప్రకారం 10 లక్షల మంది బ్యాంకు వచ్చేవాడు ఊరికి స్ట్రైక్ చేస్తున్నారంటే జనరల్గా కాంపౌండ్ ఏమనుకుంటారు పని ఏదో చేస్తున్నారు అనుకుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్ అలా కాదు. ఈ రోజు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు కార్మికులు కానీ అధికారులు కానీ ఉద్యోగులు అందరూ కలిపి 2 రోజుల శాలరీని జీతాన్ని వదులుకొని ఈరోజు స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడే కాదు మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా బియ్యం రిలీఫ్ ఫండ్కి ప్రతి బ్యాంకు ఉద్యోగి నేను ఇక్కడ మెన్షన్ చేశానంటే ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగి కూడా తమ 2 రోజుల జీతాలను ఇచ్చారు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఓన్లీ ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే ఉద్యోగులు మాత్రమే చేయగలరు. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే చేయగలరు. ఏ ప్రైవేటు సంస్థ కానీ ఏ ప్రైవేటు వాళ్ళు కానీ ఇలా చేయలేదు. ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అంటే ఏంటి? ప్రైవేటైజేషన్ అంటే ఎవరో కొంతమంది చేతుల్లోనే ఉంటాయి, మొత్తం కూడా దాని పవర్ అంతా కూడా కొంతమంది చేతుల్లోనే ఉంటాయి. అంటే మోనోపలీ మార్కెట్ అంటారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈరోజు రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకి సిఐటి సంఘంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. కారణం ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి ధారాదత్వం చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ బ్యాంకులుగా ప్రైవేటీకరణ అయితే రాబోయేటువంటి కాలంలో చిన్న మధ్యతరగతి ప్రజానీకం వ్యవసాయ రంగం చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్యాంకుల్లో అది తక్కువగా పొందుతున్నటువంటి సేవల మొత్తం